1000 మంది కేసీఆర్లు 1000 మంది అసెడ్లు వచ్చినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభమైందన్నారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబం అవినీతిపై దర్యాప్తు చేపిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నేను మరో చేస్తా ఉన్నాను, ఒక్క కేసీఆర్ కాదు, ఒక్క అసెంబ్లీ నోవైసీ కాదు, 1000 మంది కేసీఆర్ వచ్చినా, 1000 మంది అసెంబ్లీ నోవైసీలు వచ్చినా, 1000 బీఆర్ఎస్ పార్టీలు పెట్టినా, 1000 ఎంఐఎం పార్టీలు పెట్టినా నరేంద్ర మోడీ గారిని అడ్డుకోలేరు. ప్రతి అవినీతి కుంభకోణం మీద తప్పకుండా దర్యాప్తు చేస్తాము. దోపిడీ చేస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కుటుంబం గాని నాయకులు గాని ప్రతి నయా పైసా వసూలు చేసి ఈ ప్రజలకు ఇస్తామని మనం చేస్తా ఉన్నాను.